విశాఖపట్నంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపడుతున్న లాంగ్ మార్చ్కు నర్సీపట్నం నుంచి భారీగా జనాలు తరలివెళ్లారు. ర్యాలీగా నర్సీపట్నం అభివృద్ధి సెంటర్ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న లాంగ్ మార్చ్లో తాము పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు మా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి భవన కార్యక్రమాలు మొత్తాన్ని కూడా ఈరోజు సభ విజయవంతం జరగడం కోసం మేము 100 వెహికల్తోటి అలాగే ఇక్కడ 1000 మంది జనంతో మేము ఈరోజు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ భవన కార్మికులు పడ్డ కష్టాలు చూసి మా అధినేత వారు ఈ యొక్క కార్యక్రమాలను మా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కార్మిక సంస్థలు కూడా మా యొక్క ప్రోగ్రాం కూడా విజయవంతం చేయడానికి మాకు అందరికీ సహకరించారు. మా భవన కార్యక్రమంలో మొత్తం కూడా జై జనసేన. లేదు ఇసుక లేకపోవడం వల్ల ఈ బాధలన్నీ పడుతున్నామని చెప్పి ఈ కార్యక్రమం లాంగ్ మార్చ్ తీసుకోవడం జరిగింది. మరి నిన్ననే నర్సీపట్నంలో ఎమ్మెల్యే గారు ఇసుక ర్యాంప్ను ఓపెన్ చేశారు, ఇసుక లభ్యత ఉందని చెప్పారు. దాని మీద జయసూరి గారి అభిప్రాయం తీసుకుందాం. ఈరోజు మా అధినేత చేయబట్టికే ఈరోజు ఇక్కడ ఉన్న కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి గతంలో ఇస్తే అందరూ కూడా రోడ్డును పడ్డవలసిన అవసరం లేదు. మరి ఈరోజు మా అధినేత అన్నది సముద్రం ఇలాంటి తుఫాను రావడం వల్ల ఈరోజు ఏదోదో అక్కడక్కడ రిచ్లు ఓపెన్ చేసి చేయడం జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. నిన్ననే పోలీసులు 20 నాటుబళ్ళు ఇసుక పట్టుకోవడం జరిగింది. రెగ్యులర్గా ఈరోజు పట్టుకోలేదు, రెగ్యులర్గా జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. సో దీని మీద అటు ఇసుక అమ్ముతున్న నాటుబళ్ళు వారు తప్ప పట్టుకున్న పోలీసులు తప్ప మీ అభిప్రాయం చెప్పండి. ఏముందండి ఈ నాటుబళ్ళు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏ రోజుకి ఏ పూటకి ఆ పూట కూలి తెచ్చుకొని 500 రూపాయలు తెచ్చుకొని వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తప్పుదోవల వాళ్ళు కూడా ఇలా రోడ్డును పడ్డారు. మరి ఈ అధికారులు అన్న వాళ్ళు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి వాళ్ళు కూడా మనసాక్షికి ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా చేయడం అన్నది కూడా అది కరెక్ట్ కాదు. పోలీసు వారు కూడా నాయకత్వం.